హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్ స్టైల్లో నేను చేపల పులుసు చేస్తున్నానండి. మ్యాక్సిమం మా ఇంట్లో ఈ చేపల పులుసుకి చాలా ఫేవరెట్. నేను చేసిన దానికంటే మరీ ఫేవరెట్. చాలా సులువుగా, చాలా అంటే ఏ చేప అయినా ఈ ప్యూరీకి ఈ పులుసు చాలా సూటబుల్ అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ చేపల పులుసు కంటే. చాలా ఈజీ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు. చేపలు చేయడం రాకపోయిన వాళ్ళు కూడా పులుసు వాళ్ళు ఈజీగా పెట్టుకోవచ్చు. 1.5 ఉల్లిపాయ, చిన్న టమాటాలు, ఇక్కడ 3 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలండి. మెయిన్ మనకి ఈ రెసిపీకి ఏమి మసాలాలు అవసరం లేదండి, ఆవాలు మెయిన్ పాత్ర వహిస్తాయి. ఆవాల వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీకి. 3 స్పూన్లు పెద్ద స్పూన్లండి 1 కేజీ చేపలకి. ఇది చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. నార్మల్గా చేపల పులుసు చేసే వాళ్ళకి ముక్క అనేది చప్పబడిపోతూ ఉంటుంది. దానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇక్కడ నేను మట్టికుండ పెట్టుకున్నాను, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దానిలో ఆవాలు, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. చక్కగా వేగుతూ ఉండగానే మనం ఈ ప్యూరీ వేసుకోవాలి. మనకి చేపల పులుసుకి నూనె, కారం, ఉప్పు, పులుపు ఇవన్నీ పర్ఫెక్ట్గా సూట్ అయితే ఏ చేపల పులుసు అయినా హిట్టేనండి. ఇవి మనం సరిగ్గా వేసుకోకపోతే మాత్రం చేపల పులుసు అస్సలు టేస్ట్ ఉండదు. 1-3 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు, గడ్డుప్పు వేసుకున్నాను. మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ చేపల పులుసులకి ఎలాంటి మసాలాలు ఏం అవసరం లేదు. నేను చెప్పిన చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈ చేపల పులుసులో యూజ్ అవుతుంది. ఈ పేస్ట్ మాత్రం చక్కగా ఫ్రై చేసుకోవాలి, వేగించుకోవాలి. ఇక్కడ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వీటన్నీ చక్కగా పచ్చి వాసన లేకుండా చక్కగా వేగించుకోవాలి. నార్మల్గా పచ్చి వాసన ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది పోతుందండి. మెయిన్ ముక్క మనకి టేస్ట్గా రావాలంటే మనం చేపలు వాష్ చేసిన వెంటనే ఇక్కడ ఉప్పు, పసుపు, కారం వెంటనే కలుపుకోవాలండి. ముక్క అనేది చప్పదనం రాదు, కలర్ కూడా బాగుంటుంది, ముక్క కూడా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం ఎప్పుడైనా మనం చేపలు కడుక్కున్న వెంటనే మనం ఇవి చక్కగా మనం కలుపుకోవాలి. దానివల్ల మనకు ముక్క అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడికి మనం 5-10 మినిట్స్ తర్వాత మనకి చక్కగా ఇది వేగిపోయిందండి. మనకు పేస్ట్ వేగిపోయిన తర్వాత చేప ముక్కల్ని మెల్లగా చక్కగా మనం దానిలో వేసుకోవాలి. మనం ఇక్కడ ఈ చేపల పులుసులకి మనం ముందు పులుపు వేయము, దాని తర్వాత వేస్తాం. ఇవి చక్కగా మనం పరుచుకోవాలి. చేపలు ఎప్పుడైనా వండుకునేటప్పుడు కొంచెం వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు చేపలు వండుకునేటప్పుడు మాత్రం వెడల్పాటి గిన్నెలో వండుకుంటే చాలా మంచిది. మనకు ముక్క విరిగిపోదు. 5 మినిట్స్ అంటే చక్కగా ఆ గ్రేవీలో కుక్ అయిన తర్వాత నేను ఆల్రెడీ చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను. దాన్ని వేసి చక్కగా ఇలా కలుపుకుంటున్నాను, గరిటెతో కాకుండా జస్ట్ ఇలా. దీన్ని 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలండి. అయిపోయిందండి మన చేపల పులుసు. చాలా సింపుల్ ఈజీ మెథడ్లో అయిపోతుంది. చూసారా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ టైము. నేను కనీసం 20 మినిట్స్లో నాది ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా నేను చెప్పినవి మీరు ఫాలో అవుతే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది తప్పకుండా. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ లైక్ చేయకపోతే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్.